జై తెలంగాణ. ఇంతేనా మీ మల్కాజ్ గిరి దమ్మంతకి ఇంతేనా? ఉఠావ్ హాత్ ఉఠావ్, ముట్టి ముట్టి ఉఠావ్, జై తెలంగాణ. కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం, కారు గుర్తుకే. సరే నేను వచ్చిన పని అయిపోయింది, పోవాలనా? ఇక నేను వచ్చింది ఎందుకో మీకు తెలుసు, నాకు తెలుసు, పోవాలనా? ఒకసేపు మాట్లాడాలనా? ఏక్ మినిట్ పక్కలో, ఏక్ మినిట్ పక్కలో. గౌరవనీయులు, పెద్దలు, స్థానిక శాసనసభ్యులు, అన్న మైనపల్లి హనుమంతరావు గారు, గౌరవనీయులు, పార్టీ ఆదేశం మేరకు ఈరోజు ఈ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్గా పనిచేస్తున్న శాసనసభ్యులు సోదరులు కోరుకంటి చందర్ గారు, ఇంకా మనోహర్ రెడ్డి గారు, సతీష్ బాబు గారు, ఉడతల సతీష్ బాబు గారు, గౌరవ మంత్రివర్యులు ఈటెల రాజేందర్ గారు, అదే రకంగా మీ అందరి ఆశీర్వాదంతో తిరిగి మళ్ళీ కాబోయే మల్కాజ్ గిరి కార్పొరేటర్ సోదరుడు జగదీష్ గౌడ్ గారు, కాబోయే గౌతమ్ నగర్ కార్పొరేటర్ సోదరి సునీత రాము యాదవ్ గారు, కాబోయే మన వినాయక్ నగర్ కార్పొరేటర్, ముందుకు రాను మేడం రా, మీరు కొద్ది ఎందుకో జగదీష్, కాబోయే వినాయక్ నగర్ కార్పొరేటర్ శ్రీమతి హేమలత పరశురామ్ రెడ్డి గారు, ఈస్ట్ ఆనంద్ బాగ్ నుండి పోటీ చేసి మీ ఆశీర్వాదంతో కాబోయే కార్పొరేటర్ గారు ప్రేమ్ కుమార్ గారు, ఇక్కడ ప్రేమ్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారా? ప్రేమ్ కుమార్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారా? అంటున్నా పెడతాను, మనోడు ఆగేటట్టు లేడు ఇప్పుడే. పేరు పేరున ఈ కార్యక్రమానికి హాజరైన అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ముళ్లకు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. మీ అందరికీ శిరస్సు వంచి నా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఆలస్యంగా వచ్చినందుకు మన్నించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా. ఎలక్షన్లు వచ్చినాయి, జిహెచ్ఎంసీకి 5 ఏళ్ల కింద ఎన్నికలు వచ్చినప్పుడు ఇదే మల్కాజ్ గిరికి వచ్చి ఓటు వేయండి, పని చేస్తాం, పేదవాడిని కడుపులో పెట్టుకొని చూసుకుంటామని చెప్పి నాడు కేసీఆర్ గారి మాటగా మీ అందరికీ చెప్తే మీ అందరూ కడుపు నిండా ఆశీర్వదించి 99 సీట్లు ఇచ్చి జిహెచ్ఎంసీని మాకు అప్పచెప్పినారు. మరి 5 ఏళ్లలో ఏం పని చేసినామో చెప్పవలసిన బాధ్యత కూడా నా మీద ఉంది. ఒకసారి దయచేసి గుర్తు తెచ్చుకోండి, 6 ఏళ్ల కిందట తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఈ రాష్ట్రంలో కరెంటు కూడా లేని పరిస్థితి. ఆనాడు హైదరాబాద్లో ప్రతిరోజు 4-5 గంటలు పవర్ కట్లు, అపార్ట్మెంట్లలో జనరేటర్లు, షాపులలో ఇన్వర్టర్లు, గందరగోళ పరిస్థితి. అట్లాంటి పరిస్థితి నుంచి ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం మొత్తంలో కూడా ఇటు ఇండ్లకు కానీ ఫ్యాక్టరీలకు కానీ వ్యవసాయానికి కానీ 24 గంటల కరెంట్ ఇచ్చుకుంటా. ఒకసారి ఆలోచించండి, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు ఉంటే వార్త హైదరాబాద్లో, ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కరెంటు పోతే వార్త అన్నది వాస్తవమా కాదా? ఒక్కసారి అన్నదమ్ములు అక్క చెల్లెలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదే రకంగా మల్కాజ్ గిరి నియోజకవర్గంలో గతంలో మంచినీళ్లకు విపరీతమైన ఇబ్బంది ఉండేది. మరి మీకు తెలుసు ఆనాడు 14 రోజులకోసారి నీళ్ళు వచ్చిన ప్రాంతాలు ఉన్నాయి, వారం రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చిన ప్రాంతాలు ఉన్నాయి. 350 కోట్ల రూపాయలతో కొత్త పైప్ లైన్లు వేసి మల్కాజ్ గిరి నియోజకవర్గంలో 90-95% మంచినీళ్ల సమస్య పరిష్కారం చేసి రోజు తప్పించి రోజు నీళ్ళు ఇస్తున్న మాట వాస్తవమా కాదా ఆలోచన చేయండి. అదే రకంగా పెద్దలు చెప్తా ఉంటారు, ఎవరైనా హైదరాబాద్కు కొత్తగా వస్తే ఒక 6 నెలల తర్వాత కనబడితే ఏమందరు ఇదివరకు, అరే వీడు కొద్దిగా నున్నగైండు, ఎర్రగైండు, గండిపేట నీళ్లు పడ్డాయిరా వీనికి అందరు, అందురా కానపోదురా. ఆ గండిపేట ఎప్పుడు కట్టినో తెలుసా మీకు? ఆ గండిపేట 1920లో కట్టిండ్రు, 100 ఏళ్ల కింద కట్టిండ్రు. ఆనాడు మూసీకి వరదలు వస్తే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారైన ఇంజనీర్ను ఇక్కడికి హైదరాబాద్కి పిలిపించి అప్పుడు 100 ఏళ్ల కిందట ఆ చెరువు కట్టుకున్నాం. 100 ఏళ్లలో ముఖ్యమంత్రులు వచ్చినారు చాలా మంది, ప్రభుత్వాలు వచ్చినాయి చాలా, ఏ ఒక్కరు కూడా ఆలోచన చేయలేదు. మంచినీళ్ళ కోసం గండిపేట లాంటి చెరువు ఇంకోటి కట్టాలి,
ప్రజలకు సేవ చేయాలి అనే ఆలోచన ఎవరు చేయలేదు. కానీ మన నాయకుడు మన కేసీఆర్ గారు పక్కనే ఉన్న షామీర్పేట మండలం మేడ్చల్ నియోజకవర్గంలో కేశవాపురం అనే ఊళ్ళో ఒక కొత్త చెరువు గండిపేటతోని 2 రెట్లు డబల్ సైజులో కొత్త చెరువు కడతా ఉన్నాం. సంవత్సరంలో పూర్తి చేసి ప్రతిరోజు మల్కాజ్ గిరిలో ఇంటింటికి నీళ్లిచ్చే బాధ్యత మాది అని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంత ముందు చూపు ఉంటే 2050 సంవత్సరం వరకు మంచినీళ్లకు హైదరాబాద్ లో గోస లేకుండా చేస్తే మరి అది నాయకత్వం అంటే అది కేసీఆర్ గారంటే. ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలందరికీ కేసీఆర్ గారి తరఫున ఒక శుభవార్త కూడా నేను మీకు చెప్పాలా. మీ అందరికీ కేసీఆర్ గారు ముఖ్యంగా పేదవారందరికీ నల్ల బిల్లు శాశ్వతంగా మాఫీ చేసినారు. వాటర్ బిల్ అనేది లేదు. డిసెంబర్ నెల నుంచి మంచినీళ్ళ బిల్లే లేదు. ఇక మీకు ఆ బాధనే పోయింది. మొత్తానికి మొత్తంగా 400 కోట్లు మరి కేసీఆర్ గారు ప్రభుత్వం వారే ఈరోజు ఆ భారం కూడా తీసుకోబోతా ఉన్నారు. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే తెలుసు కరోనా దెబ్బకి చాలా కుటుంబాల్లో ఇబ్బందులు ఉన్నాయి. అందుకే 50% ఇంటి పన్ను రాయితీ ఇచ్చుకున్నాం. ఇప్పుడు మంచినీళ్ళు కూడా మాఫ్ చేసుకుంటా ఉన్నాం. ఇంకా చాలా కార్యక్రమాలు పేదల కోసం. ఒక్కసారి ఆలోచన చేయండి, తెలంగాణలో ఈరోజు ముఖ్యంగా హైదరాబాద్ లో పేదవాడికి ఆకలైతే 5 రూపాయలకే భోజనం పెట్టే అన్నపూర్ణ సెంటర్ ఉన్నది. పేదవాడికి సుస్థీ చేస్తే బస్తీ దవాఖానా ఉన్నది. లగ్గం చేసుకుంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద 1 లక్ష రూపాయలు ఇచ్చే మనసున్న ముఖ్యమంత్రి మేనమామ ఇస్తాడో లేదో తెలియదు, కానీ కేసీఆర్ గారు మాత్రం మా ఆడబిడ్డలకు 116 రూపాయలు మీకు ఇస్తా ఉన్నారు. ఆ బిడ్డ కడుపులో ఒక నలుసు పుడితే ఈరోజు కేసీఆర్ కిట్ కింద మగబిడ్డ అయితే 12,000, ఆడకూతురు అయితే 13,000 రూపాయలు ఇస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం. ఆ బిడ్డ కొద్దిగా పెరిగి సర్కారు బడికి పోతే సన్న బియ్యంతో భోజనం, హాస్టల్కు పోతానంటే ఒక్కొక్క పిల్లోడి మీద పిల్ల మీద 120,000 రూపాయలు ఖర్చు పెట్టి బట్టలు బ్యాగులు పుస్తకాలు మొత్తం ప్రభుత్వమే పెట్టి బ్రహ్మాండంగా ఆదుకుంటున్నది కేసీఆర్ ప్రభుత్వం. ఇంకొద్దిగా పెద్దగా నేను ఫారెన్ పోతా చదువుకుంటా అంటే 20 లక్షల రూపాయలు అంబేద్కర్ ఓవర్సీస్ నిధి కింద, మహాత్మా జ్యోతిబా ఫూలే స్కీమ్ కింద ఎస్సీ బీసీ పిల్లలందరికీ కూడా ఎవరైతే విదేశాలకు పోయి చదువుకోవాలనుకుంటున్నారో వారికి కూడా 20 లక్షల రూపాయలు ఇచ్చి బ్రహ్మాండంగా విద్యాభిద్యులు చెప్పిస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం. ఏం చేసిండ్రు మీరు హైదరాబాద్ లో అంటే గల్లీ గల్లీకి పెట్టుకున్న సీసీ కెమెరాలను చూడండి. 500,000 సీసీ కెమెరాలు పెట్టుకున్నాం, బ్రహ్మాండమైన ఎల్ఈడి లైట్లు పెట్టుకున్నాం, 5 ఏళ్లలో కొన్ని రోడ్లు కూడా బాగు చేసుకున్నాం, ఇంకొన్ని చేయాల్సినవి ఉన్నాయి. నేను మల్కాజ్ గిరి సెంటర్ నుంచి అడుగుతా ఉన్నా, ఈరోజు మనమేమో కొత్త రోడ్లు వేసుకున్నాం, లింక్ రోడ్లు పెట్టుకుంటున్నాం, మిస్సింగ్ రోడ్లు వేసుకుంటున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారు, మీ మల్కాజ్ గిరిలో కంటోన్మెంట్ రోడ్లను వాళ్ళు మూసేస్తున్నారు. మౌలాలి ముంతాజ్ ఫాతిమా మే బోల్తాం బేఫికర్ రో, ముంతాజ్ ఫాతిమాకో జితానే కే లియే మే బోల్తాం అబ్ బేఫికర్ రో, చుప్చాప్ రో, థోడీ దేర్ దయా కరో మేరే. మనమేమో కొత్త రోడ్లు వేస్తే వాళ్ళేమో ఉన్న రోడ్లు మూస్తున్నారు. ఆలోచన చేయండి, లక్షలాది మంది ప్రజలకు అసౌకర్యం కల్పిస్తున్నది వాళ్ళు కాదా? మొత్తం ఉన్న రోడ్లు మూసేసి గందరగోళం పరిస్తా ఉన్నారు. ఈ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా ఆనంద్ బాగ్ ప్రజలకు ఒక శుభవార్త. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు మీరు ఆ ఆర్యూబీ కావాలని. అయిపోయింది, బండ్లు కూడా చాలు చేసినాం, బండ్లు పోతూనే ఉన్నాయి. కావాలంటే పోయి చూసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆర్యూబీ అయిపోయింది, ఒక సైడ్ దర్శనం, ఇంకో సైడ్ వారం రోజుల్లో తెరుస్తాం. ఇక ఆల్లుల్లి కూడా పోయింది. నన్ను చాలా మంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, అది నాకెందుకోగానే అక్కడ వాళ్ళలో కోర్టుల కేసేసిండు, దాంతో కొంత ఆలస్యమైంది, మొత్తానికి కరెక్ట్ టైంకి అయిపోయింది. మీ అందరు నేను ఒకటే కోరుతున్నా, రోడ్లు మూసేటోళ్ళు కోటేస్తారా, రోడ్లు కొత్త రోడ్లు వేసేటోళ్ళు కోటేస్తారా, ఆలోచన చేయండి. బీజేపీ నాయకులను నేను అడుగుతా ఉన్నా, పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నారు ఈరోజు, మీరు చాలా డైలాగులు కొడతా ఉన్నారు. నాకు మొన్ననే కిషన్ రెడ్డి గారిని నేను అడిగినా, కిషన్ రెడ్డి అన్నా మరి ఈరోజు హైదరాబాద్ లో నువ్వేం చేసినావు అంటే, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది అంటే 100 పనులు చెప్తా, పేదవారికి అండగా ఎట్లున్నామో చెప్తా, నువ్వు ఒక్క పని చెప్పన్నా మీ మోడీ ప్రభుత్వం హైదరాబాద్ లో చేసిన ఒక్క పని చెప్పని అడిగిన చెప్తా. ఆయన ఏమంటాడు తెలుసా, అన్ని పనులలో మేము కూడా ఉన్నాం కదా గింతను అంతను. నేను అందుకే లెక్కలు తీసుకున్నా, ఎందుకన్నా మంచిదని చెప్పి మొత్తం లెక్కలు తీసిన. ఒకసారి మా ఆడబిడ్డలు ఈ విషయం నేను చెప్పేది జాగ్రత్తగా వినాలి, మనసును పట్టించుకోవాలని కోరుతా ఉన్నా.
ఆరేళ్లలో, పోయిన ఆరేళ్లలో మనం ప్రతిరోజు ఏదో ఒక వస్తువు కొంటాం షాప్కి, పప్పో ఉప్పో సబ్బో పేస్టో బ్రష్ో కొంటాం, కొన్నప్పుడు ట్యాక్స్ కడతాం. ఆరేళ్లలో తెలంగాణ ప్రజలుగా 4 కోట్ల మందిని మనం కేంద్రానికి పన్నుల రూపంలో కట్టింది 272,000 కోట్ల రూపాయలు. 272,000 కోట్ల రూపాయలు. మరి కేంద్రం నుంచి మనకొచ్చింది ఎంతో తెలుసా? తెలంగాణకు 140,000 కోట్లు. అంటే రూపాయి పోతే ఆటానా వాపస్ వచ్చింది. కానీ వాళ్ళ పోజులు ఎట్లుంటాయంటే, అమిత్ షా గారు వస్తారు, హమ్నే 1 లాఖ్ కరోడ్ దియా తెలంగాణకు అంటాడు. 1 లాఖ్ కరోడ్ కాసే దియా, హమారా ఆటానా లే లియే, ఔర్ ఉల్టా హమారకు బోల్తే 1 లాఖ్ కరోడ్ దే దియా. ఆలోచించండి, అమిత్ షా సాహబ్, మే ఆప్సే కహనా చాతా హూ, లేన్ దేన్ కీ బాత్ ఆతీ హై, లేనే దేని కీ బాత్ ఆతీ హై, తో అగర్ ఆజ్ అగర్ కిసీ నే కిసీ కో దియా, తో తెలంగాణానే ఆప్కో దియా, 1,30,000 కరోడ్ హమ్నే దియా, ఇస్ దేశ్ కే వికాస్ మే, ఇస్ దేశ్ కే తరక్కీ మే హమ్ భాగేదారీ హై. కహాన్ గయా హమారా ఆటానా? వో గయా ఉత్తర్ ప్రదేశ్, బిహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, వహాన్ పే జో పిఛడా ఇలాకా హై, వహాన్ పే జో కామ్ హో రహా హై, వో తెలంగాణ జనతా కీ దేన్ హై ఆప్కో, మేము ఇచ్చినాం మీకు తప్ప మీరు ఇచ్చింది ఏం లేదు. ఈ మాట అంటే వాళ్ళ కోపం వస్తుంది. ఇంకా పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. ఇక నిన్న అలా కొత్త ఆయన వచ్చిండు బీజేపీ ఆయన మార్కెట్లకు, ఆయన ఏమంటున్నాడు, బండి పోతే బండి ఫ్రీ, కారు పోతే కారు ఫ్రీ, ఇల్లు పోతే ఇల్లు ఫ్రీ, మనిషి పోతే మనిషి ఫ్రీ, ఏది పడుతుంది ఫ్రీ. ఇక ఇష్టం వాళ్ళ నోటికి మొక్కాలే. ఒక్క మాట ఆలోచన చేయండి, మొన్న వర్షాలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, చాలా మంది పేదవాళ్ళకు నష్టం జరిగింది, ఇళ్లలకు నీళ్లు వచ్చినాయి. కేసీఆర్ గారు వెంటనే స్పందించి ఇంకా వర్షం కూడా బంద్ కాలే, పేదవాళ్ళకు సాయం చేయాలని చెప్పి 10,000 రూపాయల చొప్పున 664,000 కుటుంబాలకు ఇస్తే 664 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే దాది కూడా నచ్చలే వాళ్ళకు. అమ్మ పెట్టది అడక తిననియదు, వాళ్ళు ఇయ్యరు మళ్ళా మనని ఇయ్యనియలేదు. పేదవాడికి సాయం చేస్తుంటే ఉత్తరాలు రాసి ఆపింది ఎవరు? ఎవరు ఆపింది? వినవడతలేదు. ఎవరు ఆపింది? ఆపింది నోట్లో మట్టి కొట్టింది వాళ్ళు. అరే నీ దండం పెడతారా భయ్ అది బంజీ? నేనేమంటున్నా అంటే 10,000 సాయం చేస్తుంటేనేమో మోకాలు అడ్డం పెడతారు, 10,000 ఇస్తే ఇయ్యనియరు. ఇలా వాళ్ళు డైలాగులు కొడుతున్నారు, 25,000 ఇస్తారట. 10,000 ఆపినోడు 25,000 ఇస్తాడా? 10,000 ఆపినోడు 25,000 ఇస్తాడా? అమ్మ కన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? ఇవో గట్లున్నది అలా ఇవ్వరు. వాళ్ళు ఎట్లుంటాయంటే కథలు. మోడీ సాబ్ యాదుకున్నాడా ప్రధానమంత్రి? ఏమన్నాడు 2014లో, ఆప్ సబ్ లోగ్ హమారే బహన్, ఆప్ సభీ లోగ్ జన్ ధన్ ఖాతా ఖోలో మే ధన్ ధన్ 15 లాఖ్ దేతూ అన్నాడు. అన్నాడా లేదా? మరి ఇక్కడ ఎంతమందికి వచ్చినాయి 15 లాఖ్? రానోళ్ళు శైలా పట్టును ఒకసారి, మీకు వచ్చిన తమ్ముడు 15 లాఖ్ రాలే, మీరు మోడీకి ఏమైనా చుట్టాలు అవుతారండి. ఒక పని చేద్దాం, 15 లాఖ్ వచ్చినోళ్ళు మోడీ కోటయినరి, రానోళ్ళు కారు గుర్తు కోటయిన, పక్కనైగా ఈ ఒప్పందం చేసుకుందాం. 15 లాఖ్ వచ్చినోళ్ళు వాళ్ళ కోటేసుకోరు మోడీకి, 15 లాఖ్ రానోళ్ళు మాత్రం మా కోటయ్యరు పక్కాగా అందరు. నేనేమంటున్నా 15 లాఖ్ ఇస్తా అన్నాడు. తర్వాత తెల్లారి ఒక ప్రెస్ ఆయన వేయిండు, అమిత్ షా గారిని పట్టుకున్నాడు, పట్టుకొని అడిగిండు, ఏమయ్యా అమిత్ షా గారు మాట ఇస్తీవి తప్పితివి, ఇదేం పద్ధతి, ఆప్నే బోలానా సాబ్, 15 లాఖ్ దేతే బోల్కే బోలే క్యా హువా? అంటే ఏమంటాడు ఎరికేనా ఆయన, ఓ తో జుమ్లా థా. ఇప్పుడు మళ్ళా ఈ మధ్యన మోడీ గారు కరోనా టైంలో పేద ప్రకటన చేసిన, ఏమన్నాడు, 20 లాఖ్ కరోడ్ కా ప్యాకేజ్ దే రా మై దేశ్ కెలియే అన్నాడు. నేను నిజమే అనుకుంటే 20 లాఖ్ కరోడ్ అంటే అందులో ఎన్ని సున్నాలు ఉంటాయని లెక్క పెట్టినా, నాకు ఇంతవరకు లెక్క దొరకలేదు. నేను మా తమ్ముడిని అడిగిన ఇప్పుడే బాల్కసుమన్ను, అరే నిజంగానే 20,00,000 కోట్లు 130 కోట్ల మంది భారతీయులకు పంచితే ఎన్ని పైసలు రావాలి ఒక్కొక్కరికని అడిగిన, తమ్ముడు చెప్పిండు 15,384 రూపాయలు రావాలన్నా ఒక్కొక్కరికి అన్నాడు. ఎంతమందికి వచ్చింది మరి? వచ్చిందా ఎవరికన్నా? వచ్చిందా? అవి ఇట్లుంటాయి జుమ్లాలు అంటే గవి. ఇక ఇవన్నీ ఏవి చేయనోడు మళ్ళా చెవుల పువ్వు పెట్టేందుకు వస్తున్నారు. పెద్ద పెద్ద సిపాయిలు దిగుతున్నారు ఢిల్లీకి వెళ్ళి, 12 మంది కేంద్ర మంత్రులట,
ప్రధానమంత్రి వస్తున్నట్టు ఎల్లుండి. ఇంకా గమ్మత్ ఏంటంటే పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తున్నారు, మాజీ ముఖ్యమంత్రులు వస్తున్నారు. కానీ పెద్దలు ఏం చెప్తారు, సింహం ఎప్పుడు సింగిల్ గానే వస్తుంది, కేసీఆర్ ఎప్పుడు ఒక్కడే. ఆనాడు తెలంగాణ కోసం బయలుదేరినప్పుడు ఒక్కడే, ఈరోజు కూడా కేసీఆర్ ఒక్కడే. గుంపులు గుంపులుగా ఏమొస్తాయి, గుంపులు గుంపులుగా ఏమొస్తాయి. నేను అనలేదు భయ్, నాకు తెలియదు. అయితే గీత కేసు మీ మీద అయితే, నా మీద కాదు. నేనేమంటున్నా అంటే గిట్లుంటాయి వీళ్ళ కథలు. ఇక ఇంకా గమ్మత్ గమ్మత్ ముచ్చట్లు చెప్తున్నా ఈ మధ్యన. నేను అడిగిన బీజేపీ వాళ్ళను, అరే మీరు ఒక్క మాట చెప్పురువై, నేను ఐదేళ్ళలో ఏం చేసినో నేను చెప్తా, మీరేం చేసినో మీరు చెప్పు, దాన్ని బట్టి ప్రజలను తెలుసుకోమందామన్నా. అది చెప్పరు. కొత్తగా ఈ మధ్యన పొట్టగాళ్ళందరినీ రెచ్చగొడుతున్నారు. ఏమని, రాంగ్ రూట్లో బండి నడపండి, నలుగురు నలుగురు బండి మీద తిరగండి, చాలాను మేం కడతాం, జిహెచ్ఎంసీ కడుతుంది. మరి అహ్మదాబాద్లో కడుతున్నావా, బెంగళూరులో కడుతున్నావా, యాడ కట్టడు ఇక్కడనే కడతారట. ఎందుకు అంత ప్రేమ హైదరాబాద్ మీద? ఆలోచించుని యాగం కాకుండా పిల్లగాళ్ళను ఉత్తగానే రెచ్చగొట్టి. వాళ్ళకి తెలిసింది ఒక్కటే ఒక్కటి, ఇంకొంచెం మాలుమే ఏకీ చీజ్ మాలుమే అనుకో, హిందూ ముస్లిం, హిందూ ముస్లిం, హిందూ ముస్లిం. గదొక్కటే డబ్బాల రాళ్ళే షూట్ వస్తుంది చూడు సప్పుడు, డబడబడబడబడబడ. గదొక్కటే తెలుసు వాళ్ళకు, ఏదో ఒకటి చేయాలి, చిచ్చు పెట్టాలి, పిల్లగాళ్ళని రెచ్చగొట్టాలి, మతం పేరు మీద చిచ్చు పెట్టి నాలుగు ఓట్లు సంపాదించుకోవాలనే చిరల ఆలోచన తప్ప ప్రజలకేం చేస్తాం, హైదరాబాద్కి ఏం చేస్తాం, ఇదేది చెప్పరు. ఆకాశాన్నంటే మాటలు చెప్తారు. ఇవాళ వాళ్ళు ఏదో మేనిఫెస్టో రిలీజ్ చేశారట, అందులో మా అక్క చెల్లెలు జాగ్రత్త తగినాలి అందులో చెప్పిండ్రట, అన్ని ఫ్రీ అటిగా, మీరు విమానం ఎక్కితే విమానం కూడా ఫ్రీగా తీసుకపోతారట మిమ్మల్ని. ఇట్లున్నాయి అలా కథలు. దయచేసి నేను మిమ్మల్ని కోరే విజ్ఞప్తి ఒకటి, మీకు చేసే విజ్ఞప్తి ఒకటి, మల్కాజ్గిరిలో రోడ్లు మూసింది వాళ్ళు, రోడ్లు వేస్తున్నది మనం. మౌలాలి కమాన్ దగ్గర ఒక సమస్య ఉండే, దాని దగ్గర ఈరోజు పూర్తి స్థాయిలో బ్రహ్మాండంగా మౌలాలి కమాన్ దగ్గర డెవలప్మెంట్ చేసుకున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. ఆనంద్ బాగ్ ఆర్యుబి చేసింది కేసీఆర్ ప్రభుత్వం, రోడ్లు మూస్తున్నది వాళ్ళు. మంచినీళ్లు బాగా చేసింది కేసీఆర్ ప్రభుత్వం, ఈరోజు కరెంటు బాగా చేసింది కేసీఆర్ ప్రభుత్వం, పేదవాడిని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నది కేసీఆర్ ప్రభుత్వం. ఏం కావాలి మనకు, అభివృద్ధి కావాలనా, అరాచకం కావాలనా, మతం పేరు మీద చిచ్చు పెట్టే వాళ్ళు కావాలా, జనహితం కోరుకునే నాయకుడు కావాలా? మన నినాదం విశ్వ నగరం కావాలి హైదరాబాద్ అనేది మన నినాదం. వాళ్ళ విధానం విద్వేష నగరం కావాలి హైదరాబాద్, ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కలిసి ఉండొద్దు అనేది వాళ్ళ ఆలోచన. హైదరాబాద్ లో చిచ్చు పెడితే ఏమైతుందో ఆలోచించండి, ఎవరికి ఇబ్బంది అవుతుందో ఆలోచించండి. హైదరాబాద్ లో చిచ్చు పెడితే రేపు ఇక్కడికి పెట్టుబడులు రావు, పిల్లల కొలువులు రావు, దానివల్ల ఎవరికి నష్టం, అల్టిమేట్ గా మనకే నష్టం. ఇక్కడ మతం పేరు మీద కొట్లాడుకుంటే మళ్ళీ కర్ఫ్యూ పెట్టే పరిస్థితి వస్తే ఎవరికి నష్టం, మన పిల్లలకే నష్టం. మన పిల్లోడు ఇంట్లోకెళ్ళి బయటికి పోతే తిరిగి మళ్ళీ మంచిగా వస్తాడో, ఎక్కడో కర్ఫ్యూలో ఇరుక్కొని పోతాడో అనే భయం ఉండు మంచిదా? ఇవాళ ఉన్నట్టు ప్రశాంతంగా హిందువులు ముస్లింలు సిక్కులు క్రిస్టియన్లు అందరం కలిసిమెలిసి ఉండు మంచిదా? ఆలోచన చేయండి. మీరందరూ ముఖ్యంగా మా అక్కజల్లెలు ఏమనుకుంటున్నారో నాకు తెలుసు. అన్ని చెప్పిండు, మరి 10,000 కూడా మళ్ళా డిసెంబర్ 4 తర్వాత ఇస్తా అని చెప్పిండు, కనుక ఒక్క ముచ్చట చెప్పపాయి అనుకుంటున్నారు. డిసెంబర్ 4 తర్వాత ఎవరన్నా మిస్ అయితే వాళ్ళకు కూడా ఇస్తాం, మళ్ళీ ఇచ్చేది పక్కా టీఆర్ఎస్ తప్ప వాళ్ళంతా టూరిస్ట్ లెవెల్ ఏమి ఇయ్యరు. ఇంకో 100 కోట్లు 200 కోట్లు అయితే ఇచ్చేది మళ్ళా కేసీఆర్ గారే. పేదల పట్ల ప్రేమ ఉన్నది కేసీఆర్కే. 664 కోట్లు ఇచ్చిన ఆయన ఇంకో 100 200 కోట్లు అయితే ఇయ్యరా? ఆలోచన చేయండి. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మోడీ గారు ఢిల్లీకి వెళ్ళి వస్తున్నాడు, పెద్ద పెద్ద మనుషులు దిగుతున్నారు, నేను వాళ్ళకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, పొలిటికల్ టూరిస్టులందరికీ స్వాగతం, వెల్కమ్ టు హైదరాబాద్. కానీ ఉత్త చేతులతో ఊపుకుంటూ రాకండి, వచ్చేటప్పుడు మా వరద బాధితుల కోసం వరద సాయం తీసుకురండి. 1,12,000 కోట్లు తీసుకురా. ఉత్తగా ఊపుకుంటూ వస్తే ఏం లాభం? ఉత్తగానే వచ్చి ఉత్త మాటలు చెప్పిపోడు కాదు, జూట మాటలు చెప్పుడు కాదు, జుమ్లాలు చెప్పుడు కాదు, వచ్చి మాకు ఏదైనా సాయం కాంక్రీట్ గా చేసిపోండి. మోడీ సాబే చెప్పిండు, వోకల్ ఫర్ లోకల్ అన్నాడు, వోకల్ ఫర్ లోకల్. మరి ఇవాళ తెలంగాణలో పక్కా లోకల్ పార్టీ ఎవరు, పక్కా లోకల్ ఎవరు? మరి అందుకే ఆలోచించుకోండి, గల్లీ పార్టీ కావాలన్నా ఢిల్లీ పార్టీ కావాలన్నా, గల్లీ బాయ్స్ కావాలా ఢిల్లీ బాయ్స్ కావాలా ఆలోచించండి. గల్లీ బాయ్స్ అయితేనే కష్టంలో ఉంటారు, దుఃఖంలో ఉంటారు. ఇగో హనుమంత్ అన్న, మంచినీళ్ళు మొత్తం నీళ్ళంతా ముంచినప్పుడు, మొత్తం ఈ ప్రాంతంలో పటేల్ నగర్ లో ఆడ ఆడ నీళ్ళు వచ్చినప్పుడు పోయి నీళ్ళలో కూసున్నది మైనంపల్లి హనుమంతరావు.
వాళ్ళు ఎవరైనా వచ్చిండ్రా? ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు ఎంపీ, కాంగ్రెస్ ఆయన ఎంపీ ఉన్నాడు, ఆయన కన్నబడ్డాడు పొరపాటున వర్షాలు పడ్డప్పుడు, అడ్రస్ లేడు. బీజేపీలో ఎవరైనా వచ్చిండ్రా? తిరిగిండ్రా? పైసా రూపాయి సాయం చేసిండ్రా? పైసా సాయం చేయరు. మీదికెళ్ళి సాయం చేసే వాళ్ళకు ఇలా ఎత్తిపొడిసే మాటలు మాట్లాడతారు. అందుకే కష్టంలో ఉన్నది మనం, సుఖంలో ఉన్నది మనం, కడుపులో పెట్టుకొని చూసుకునేది కేసీఆర్ గారు పేదవాడిని. అందుకే డిసెంబర్ 1 నాడు జగదీష్ గౌడ్ గారిని, ముంతాజ్ ఫాతిమా గారిని, అదేవిధంగా సునీత రాము యాదవ్ గారిని, ఇంకా ప్రేమ్ కుమార్ గారిని పేరు పేరున అందరినీ కూడా గెలిపించండి. గెలిపించి పెద్ద మెజారిటీతో బల్దియాకు పంపించండి. ఇక్కడ కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. కొన్ని ల్యాండ్ సీలింగ్ భూములు ఉన్నాయి, యుఎల్సీ భూములు, వక్ఫ్ భూములు ఉన్నాయి, ఎండోమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా రెగ్యులరైజ్ చేయించాలని చెప్పి హనుమంతరావు గారు చెప్తా ఉన్నారు. తప్పకుండా చేయించే బాధ్యత మాది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ధరణి అనే కార్యక్రమం ఇప్పటికే తీసుకున్నారు. ఆ ధరణిలో భాగంగా అన్ని పేదవాళ్ళ స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలను కూడా పరిష్కరిస్తాం. ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చేసుకొని పోతాం. ఓట్ల కోసం కాదు, ఇంకా 3 ఏళ్ళు ప్రభుత్వాన్ని కూడా నడపాలా. ఈ 3 ఏళ్లలో తప్పకుండా ఈ చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కరించుకుంటూ, ఎట్లా అయితే ఆనంద్ బాగ్ ఆర్యూబీ చేసుకున్నామో, ఎట్లా అయితే మన మౌలాలిని డెవలప్ చేసుకుంటున్నామో, అదే పద్ధతిలో మిగతా సమస్యలు కూడా చేసుకుందాం. పేదవారికి అండగా ఉంటాం, పేదవారిని కడుపులో పెట్టుకొని చూసుకుంటాం. ఇట్లాంటి పార్టీని, హైదరాబాద్ నగర అభివృద్ధిని, హైదరాబాద్ పురోగతిని కోరుకునే ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించి డిసెంబర్ 1 నాడు కారు గుర్తు మీద ఓటేసి టీఆర్ఎస్ అభ్యర్థులందరినీ పెద్ద మెజారిటీతో గెలిపించండి అని చెప్పి కోరుతూ, జై తెలంగాణ, థ్యాంక్ యూ. కారు గుర్తుకే, మీరు గట్టిగా చెప్పండి, నేను ఓను. కారు గుర్తుకే. అన్ని పిడికిలు లేవాలి ఒక్కసారి, అన్ని పిడికిలు ఇడిదిక్కు కూడా. కారు గుర్తుకే, జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం, థ్యాంక్ యూ, గుడ్ నైట్.